సీఎం గారు ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న ఆర్థిక నేరారోపణలు కానీ లేదా లూకిల్ బాబాయ్ బాబాయ్ హత్య కేసు సంబంధించి ఆయన నిరూపించుకునే పరిస్థితిలో ఉన్నారు కదా. అవును. సో నేను చెప్తున్నది ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ అనేది ఈరోజు మొత్తం సమాజాన్ని ఆలోచింపజేసేటట్లు ఆశ్చర్యపోయేటట్లు విస్తుపోయేలాగా చేసింది. ఇంతకీ హూ కిల్డ్ బాబాయ్ అనేది ఇంతవరకు తేలని విషయం బహుశా ఏ మర్డర్ కేసులోనూ ఇలా జరిగి ఉండకపోవచ్చు. సాక్షాత్తు ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా కనిపిస్తూ యాంటిసిపేటరీ బెయిల్ మీద తిరుగుతున్నాడు అని అంటే బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా 307 అనే సెక్షన్ 302 సెక్షన్కి ప్రధాన నిందితుడిగా ఉండి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు ఇంతవరకు లేరండి. మేము అడ్వకేట్స్గా మాట్లాడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఈరోజు అవినాష్ రెడ్డి ఇంత విచక్షణారహితంగా బహిరంగంగా విశృంఖలంగా మద్ర చేసి యాంటిసిపేటరీ బెయిల్ మీద తిరుగుతున్నాడు అని అంటే రేపు కోర్టులో ఆయనకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అని అడిగే ప్రమాదకరమైన పరిస్థితి న్యాయ వ్యవస్థ రేపు ఫేస్ అయిపోతుంది. సో ఇది ఎంత ప్రమాదం అండి, భారతదేశంలో ఎక్కడ జరగలేదండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఆంధ్రాలోనే ఎందుకు జరుగుతుంది, దీని వెనక ఉన్నదెవరు, వీళ్ళు ఇంత బహిరంగంగా ఎలా తిరుగుతున్నారు, చట్టానికి వీళ్ళు ఎందుకు విరుద్ధంగా ఉంటున్నారు, చట్టం ముందు అందరూ సమానులే కదా అనే ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానిని దాటి ఎలా వీళ్ళు తిరగలుగుతున్నారు అనేది ఇప్పుడు బిలియన్ డాలర్ క్వశ్చన్ లాగా మిగిలిపోయింది. మేమైతే రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి మేము ఎలా అయినా మాట్లాడవచ్చు, అంటే వాస్తవాలను మేము బహిర్గతం చేసుకునే ఆ ధైర్యం చేసే హక్కును మేము తీసుకున్నాం కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. సాక్షాత్తు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సెపరేషన్ తర్వాత మీది ప్రత్యేక రాష్ట్రంగా ఉంది, ప్రత్యేక రాష్ట్రానికి నేను కేంద్ర ప్రభుత్వం నుండి ఇది ఇచ్చే క్రమంలో ముందు అమరావతిని రాజధానిగా చేస్తానని చెప్పేసి ఆయన శంకుస్థాపనకు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ పోసుకొచ్చినట్లు ఈరోజు మోడీ గారి మనసులో ఉన్నాయి, మోడీ గారి కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాలు. నేనేమంటున్నానంటే ఇన్ని జరుగుతున్న ఒక కొత్త రాష్ట్రాన్ని కాపాడలేని ప్రధాని మోడీ గారు ప్రధాన నిందితుడిగా నేను చూడదలుచుకున్నాను. ఐఎమ్ సో సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఇక్కడ ప్రధాన నిందితులు ఒక అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్న నేరస్తులుగా ఉన్నవాళ్ళు తీసుకొస్తే ప్రక్కన పెడదాం. బట్ మోడీ గారు నేరాన్ని ఇంకొంచెం పెంచే విధంగా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తున్నప్పుడు ప్రధాన నిందితుడిగా నేను మోడీ గారిని చూడదలుచుకున్నానండి. ఒక పార్టీలో ఉండి నేను ఇలా మాట్లాడకూడదు, కానీ మాట్లాడకపోతే కూడా పౌరులకి, పౌర సమాజానికి, ఆంధ్ర జాతి ఆత్మగౌరవానికి, బ్రతుకు జీవనానికి కూడా ఎంత ఇబ్బందిగా మారిందో మోడీ గారి మౌనం, దాన్ని నేను ఖండిస్తూ మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఇక్కడ రెండు రకాలుగా చూడండి, అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే మీన్స్ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో, రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మేము రైతులకు మద్దతే అంటున్నారు, ఒకటే రాష్ట్రం అంటున్నారు, ఇన్ని చెప్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న అంటే ఇది ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్న తరుణంలో ఇక్కడ జరుగుతున్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఏ విషయాల్లో అంటే ఏ రంగం కూడా బాగుపడకుండా ఉంటున్న విషయాలు కేంద్రానికి తెలియదంటారా? అసలు కేంద్రమే నడిపిస్తుందని కూడా నేను ఆరోపణ చేయదలుచుకున్నానండి. కేంద్రానికి తెలిస్తే ఏ స్టెప్స్ తీసుకుందండి? ఈరోజు ఎందుకు నేరాంధ్రగా ఎందుకు మారింది ఆంధ్రప్రదేశ్? మారుతున్న క్రమంలో సిబిఐ దగ్గర నుంచి, సిఐడి దగ్గర నుంచి ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వీర్యంగా, నిర్లక్ష్యంగా పని లేనట్లుగా, లేకపోతే వాటిని బైపాస్ చేసి ఆధారాలను కూడా మసిపూసి మారాడికా చేసే విధంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యత? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. విశాఖలో అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నిరంకుశత్వ ప్రభుత్వం, మేము ఇస్తున్న మన డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రం పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు కదా. చెప్తున్నారు. ఫెయిల్యూర్ అయినప్పుడు మీరు తీసుకుంటున్న స్టెప్స్ ఏంటని నేను అడుగుతున్నాను. సో ఒక హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు ఏం స్టెప్ తీసుకుంటున్నారు? ఇప్పుడు ఆడపిల్లల మీద జరుగుతున్న దురాగతాల మీద, అరాచకాల మీద, ఈ మారణ హోమం మీద సెంట్రల్ ఉమెన్ కమిషన్ వచ్చి ఇక్కడ పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయని మీరు గుర్తించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ది రియల్ స్టెప్స్. ఇక్కడ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినప్పుడు కరెక్ట్ స్టెప్స్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఏంటంటే నేను ఇవన్నీ మోడీ గారికి, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా గారికి పోసుకొచ్చినట్లు తెలిసినా కూడా ఈరోజు యాక్షన్ తీసుకోవట్లేదు, వాటిని రెక్టిఫై చేసుకోవట్లేదు, విషయాల్ని రిఫార్మ్ చేయటం లేదు, దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు, సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని అంటే ఇట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో.
ఆయన స్వామి కార్యం స్వకార్యం కోసం వెళ్తున్నట్లు కనిపిస్తా ఉంది. అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతిసారి అంటే ప్రజలు మాట్లాడుకోవటమే కాకుండా ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడుతున్న ఆధారాలతో సహా మాట్లాడుతున్నది ఏంటి, తన పర్సనల్ విషయంతో పాటు పోలవరాన్ని కూడా మెన్షన్ చేసి వస్తున్నారు అనేది. సో ఇక్కడ పర్సనల్ పోలవరం రెండింటిని అట్లా చూపించు, పోలవరాన్ని చూపించి పర్సనల్ మాట్లాడుకొని వస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయం. సో నేనేమంటున్నానంటే అండి, ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావు, వెళ్ళినప్పుడల్లా నువ్వు ఏ హామీతో ఏ భరోసాతో తిరిగి వచ్చావు? ఇప్పుడు రైతు భరోసా కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, రైతులకి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సినవి అనేకమైనవి ఉన్నాయి. మోడీ గారు కొంతమేరకు రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడైజ్డ్ లోన్స్ కానీ లేకపోతే వాళ్ళ నష్టపరిహారాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్నిటికి లెక్క చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు కూడా జనం దగ్గరికి వెళ్ళట్లేదు అనే దానికి సవాల ఆధారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అది ఇస్తున్న నివేదికని దృష్టిలో పెట్టుకొని నిన్న మళ్ళీ నేను అగైన్ ఐఎమ్ కమింగ్ టు జనసేన పార్టీ అంటే ఈరోజు ఆంధ్రాని కూడా మిత్రపక్షంగా ఉందండి, రేపు మిత్రపక్షంగా ఉంటామో విపక్షంగా ఉంటాం డిఫరెంట్ మ్యాటర్. ఆయన కాగ్ నివేదిక ప్రకారం కాగ్ ఇచ్చినటువంటి ఆథరైజ్డ్ ఎవిడెన్స్ల ప్రకారం అని మాట్లాడారు. అలాంటి మా దగ్గర తెలుగుదేశం పార్టీలో సవాలక్ష ఉన్నాయి, మేము అవన్నీ జనంలోకి తీసుకెళ్లే క్రమంలో నిన్న స్పెసిఫిక్గా మాట్లాడారు కాబట్టి నేను అంటున్నా. ఆ కాగ్ అనేది అగైన్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నివేదికే కదా. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర అలాంటి నివేదిక ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మార్పులు చేర్పులు తేవాలో లేకపోతే ఎక్కడ క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని క్రమశిక్షణలో పెట్టాలో ఆ స్టెప్స్ కేంద్ర గవర్నమెంట్ తీసుకోవట్లేదంటే మీరు లాలోచి పడుతున్నారా వైసీపీతో? మీకేం అవసరం అంత 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 దిగజారుడుగా ఉండాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా నేను. ఇంత బహిరంగంగా ఈరోజు వరకు ఎవరు చెప్పిండండి, కానీ మేమ్ యాజ్ ఏ లాయర్ డెడ్ బాడీస్ని తీసుకొచ్చి డోర్ల దగ్గర పడేసే పరిస్థితిని నిలువరించాల్సింది. ఐ మీన్ లైక్ జ్యుడిషియరీ అల్టిమేట్ స్టెప్ కాబట్టి ఒక సమాజంలో పౌరుడికి జ్యుడిషియరీ ముందు కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మేమన్న నిజాలు మాట్లాడాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని అనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు ఇన్వాల్వ్. సో ఆర్టికల్ 356 రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పడేంత పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నా కూడా అసలు అక్కడ దాకా వెళ్ళనీయకుండా చేయటానికి ఎవరు అవకాశం ఇస్తున్నారనేది ఇప్పుడు మనం చర్చకి వచ్చిన విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. మొన్న మొన్న జరిగిన ఒక చిన్న వ్యాపారవేత్తకు సాధే వస్త్ర వ్యాపారికి తీసుకుని వెళ్ళి డబ్బులు ఇస్తామని చెప్పి అంటే అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వండి అయ్యా అంటే డబ్బులు ఇస్తాం రమ్మని చెప్పి ఆయన బట్టలు కూడా తీసుకొట్టిన వీడియోలు కూడా బయటకు వచ్చిన నేపథ్యం. గతంలో ఇలాంటివి అనేక రకాల రికార్డెడ్ ఎవిడెన్స్ వీడియోలు బయటకు వచ్చినా కూడా ఎందుకని అంటే న్యాయానికి లేదా న్యాయస్థానానికి ఇంకా ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ప్రశ్నించడానికి ఎందుకు సుమోటోగా కేసులు తీసుకోలేకపోతుంది? ఎందుకు బాధితులని రక్షించలేకపోతున్నారు? నేను అదే చెప్తున్నానండి, ఇప్పుడు జ్యుడిషియరీని కూడా భయపెట్టే పరిస్థితి దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. ఎలా అంటే బై హైడింగ్ ది ఎవిడెన్సెస్, బై కిల్లింగ్ ది ఎవిడెన్సెస్. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి విషయంలోనే చూద్దామండి, సాక్షాత్తు దస్తగిరి మర్డర్ చేసింది మేమే, వీటన్నిటితో సీఎంకి అవినాష్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి అని బహిరంగ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ హ్యాస్ టు టేక్ ది యాక్షన్. ప్రైమా ఫేసిగా అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు వరకు అరెస్ట్ చేయలేదంటే ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఆయనే అసలు నేరస్తుల్ని నిలువరించాల్సిన ఆయనే నేరస్తులుగా మారినప్పుడు బట్టలు ఒప్ప తీసి కొడతారు, ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా చూడకుండా కొడతారండి. అందుకని వ్యాపారస్తులను కొట్టారంటే ఈరోజు వ్యాపారస్తులు అందరూ ఏడుస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దానిలో నుంచి కొంత లాభం తీసుకోవాలి, ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని అనుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు వచ్చేసినాయి. ఏ రోజు లేదండి ఇట్లా షాపుల్లోకి వెళ్ళిపోయి వ్యాపారస్తులు బట్టలు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఈ బట్టల వ్యాపారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి డిమాండ్, మన దగ్గర ఉన్నటువంటి కాటను అది కూడా నేను కులాన్ని కూడా నేను ఇక్కడ కలుపుతున్నానండి, వ్యాపారస్తుల్లో బట్టల దుకాణాలు ఎక్కువ పద్మశాలి సోదరులు ఉంటారు. కాబట్టి పద్మశాలి సోదరులు చేతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ కళాకృతులు ఏవైతే ఉన్నాయో
వాటిని చంపేసే అంత భయానకమైన పరిస్థితులు మీరు కల్పించారు అంటే దిస్ ఇస్ మై డిమాండ్ బట్టల వ్యాపారస్తుల దగ్గర నుంచి బట్టలు నేసే వాళ్ళ దాకా ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నేను తెలియజేసుకుంటున్నాను చేనేత కార్మికుల సమస్యల మీద గవర్నమెంట్స్ అన్ని ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఇవాళ చేనేత కార్మికులండి ఉన్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న మెటీరియల్నే అమ్ముకోలేని పరిస్థితులు ఏర్పడతాయి ఆ పైన అసలు వ్యాపారస్తుల్ని షాపుల్లోకి వెళ్ళిపోయి గుడ్డలొప్పదీసి కొట్టేదాకా వచ్చారు అని అంటే ఇంకా వ్యాపారాలు ఎవరు చేస్తారండి.